రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియపై ప్రజలందరికీ అవగాహన కల్పించి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో కులగణన ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా జరిగేలా ప్రజాప్రతినిధులు సహకరించాలని మేయర్ స్రవంతి సూచించారు. కులగణన అంశంపై కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులతో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కులాల లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకుని ప్రజల జీవన స్థాయిని పెంచేందుకు కులగణన అత్యంత అవసరమైన ప్రక్రియ అని వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో కులగణన కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కుల సంఘాల సమాఖ్య ప్రతినిధులు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, అదనపు కమిషనర్ శర్మద, టీపీఆర్ఓ ప్రసాద్, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అందుబాటులో ఉండి మా సహాయ సహకారం అందిస్తాం. కానీ ఇప్పటికే ఈనాటి సమావేశంలో నేను నిన్నది ఏంటంటే ఈ గణన పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రజల దగ్గర ప్రశ్నించే ప్రజల విధానం ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఒక్కోసారి మనసును మెచ్చుకునే విధంగా ఆ ప్రశ్నలు ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు ఒక ఫోన్ ద్వారా ఒక వాలంటీర్ నాకు అడిగింది, మీ మిస్సెస్ లైవ్ వాళ్ళని అంటే చచ్చిపోయిందని బతుకుందాని లేదమ్మా బతుకుందని చెప్పాలి అంటే మా అది పదం తెలుసో తెలియకో అడిగింది, చెప్పాను. అదేవిధంగా మనం క్వశ్చన్ చేసే క్వశ్చన్ ఎదుటి మనిషికి ఏమాత్రం మనసు నొచ్చుకోకుండా క్వశ్చన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నలు రాబట్టుకోవాలని విధానంగా వారిని తమ సూచనలిస్తారని తెలియజేసుకుంటున్నాం. పెట్టాయి వారి డిమాండ్ సహేతుకమైన గ్రహించి ఈ ప్రభుత్వం కులగణన దిశగా ముందడుగు వేస్తున్నది. కులగణన కొరకు మన ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబడినది. తద్వారా సమాజంలోని అన్ని కులాలు, వర్గాల వారికి అభివృద్ధి పాలు గామాష పద్ధతిలో అందుతాయన్న నమ్మకం ఏర్పడడానికి, అభివృద్ధిలో వారికి దీటైన భాగస్వామ్యం ఉంటుందన్న భరోసా కల్పించడానికి, వారి ఆత్మవిశ్వాసం మరింతగా పెరగడానికి దోహదపడి సమాజంలోని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి యొక్క ఆర్థిక, విద్య, సామాజిక, రాజకీయ ఎదుగుదలను పునాది వేస్తుందని. దీని గురించి ప్రజలకి అవగాహన కోసం రేపటి నుంచి జరిగే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులుగా మా అందరం కూడా పూర్తిగా సహకారం అందిస్తాము. అలాగే ప్రజలకు ఏవైతే దోస్తున్నాయో వాటి అన్నింటిని కూడా అధికారులు ఒక సూచనలకు సంబంధించిన ఒక ప్రత్యేక బోర్డ్స్ని కొన్ని సెంటర్స్లో ఏర్పాటు చేస్తే ఎవరైతే ఈ కుల గణన పైన డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా క్లారిటీ వచ్చే విధంగా అక్కూడల్లో ఈ వీటికి సంబంధించిన ఎందుకు ఈ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా కొన్ని ప్రత్యేకమైన బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కొన్ని క్యాష్లు కొన్ని ఏరియాలకు మాత్రమే సంబంధించిన ఉన్నాయి. ఆ ఏరియాలకు సంబంధించిన క్యాష్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఆ సచివాలయంలో ఆ బోర్డ్స్ డిస్ప్లే చేస్తే ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఏదైతే ఇప్పుడు కలింగ అనేది శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించింది, అక్కడ బీసీలో ఉంది, మన డిస్టిక్ వచ్చేసరికి మనం ఓసీగా ట్రీట్ చేస్తున్నాం. సో ఆ డౌట్ ప్రజలకి క్లారిటీ ఇచ్చేసి సో వాళ్ళు మైగ్రేట్ తెచ్చుకుంటే ఆ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మన డిస్టిక్ లో అవైలబుల్ అవుతుందనేసి ప్రజలకు ఒక అవగాహన కల్పించే విధంగా పర్టికులర్ సచివాలయాల్లో మనం ఈ క్యాస్ట్ రేపటి నుంచి జరిగే సర్వేలో కూడా సూచనలు, సలహాలు సచివాలయ సిబ్బందికి కూడా తెలియజేస్తే బాగుంటుంది. సో అనుకున్నాము ఈ సర్వేలో మేజర్ గా సర్వే చేసినంత మాత్రాన వెంటనే వాళ్ళు ఏ క్యాస్ట్ చెప్తే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీకు రాదండి. సో ఫర్దర్ గా వాళ్ళకు ఉన్న ఆ తరతరాల్లో వస్తున్న క్యాస్ట్ బేస్ చేసుకొని మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారని ఇప్పుడే మన సార్ తెలియజేయడం. సో ఇది కూడా ప్రజల్లోకి ప్రజాప్రతినిధులుగా మేము చెప్తాము, అలాగే సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇంకోటి మ్యాండేటరీ కాదు కాబట్టి ఎవరైతే వెళ్ళి
నగరపాలక సంస్థలో కులగన సంబంధించినటువంటి అవగాహన కల్పించడానికి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కార్పొరేటర్స్ అదేవిధంగా అసోసియేషన్ వాళ్ళని మన నగరపాలక సంస్థలో మనం చేసుకున్నటువంటి ఫెసల్ ఆఫీస్ సెక్రటరీస్ వాళ్ళందరితో కలిసి ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. మనకి రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ నుంచి కూడా ఒక సర్వే అన్నది స్టార్ట్ అవుతుంది. కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి వారి ఆర్థిక పరిస్థితుల నుంచి వారి జీవన ఉపాధి నుంచి వారి విద్యకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఒక నార్మల్గా ఒక సర్వేలాగా సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో ప్రధానమైనటువంటిది ఏంటంటే కులాలకు సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. నార్మల్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలని అమలు చేయడం జరిగింది. వాటి వల్ల ప్రజలందరూ కూడా ఏ విధంగా ఆర్థికంగా కానీ వారి కుటుంబాలు ఏ విధంగా స్థిరపడాయని తెలుసుకోవడానికి ఒక సర్వే మాత్రమే. దీనికి సంబంధించి ఎటువంటి చెడు ఆలోచనలకి మాత్రం కాదు, ఇది ప్రజలందరికీ కూడా తెలియచేయాలని అవగాహన కల్పించే విధంగా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ సర్వే స్టార్ట్ అయినప్పుడు ప్రతి డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా కానీ మన నగరపాలక సంస్థ నుంచి ఎంప్లాయీస్ కానీ వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి హౌస్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ సర్వేలో కార్పొరేటర్స్ కూడా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా ఇది ఎటువంటి దుష్ప్రచారాలకి తావు లేకుండా ఉండే విధంగా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పైనుంచి మనకు వచ్చినటువంటి జీవో ద్వారా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి చేయవలసినటువంటి అవసరం కార్పొరేట్స్ మీద, సచివాలయం వ్యవస్థ మీద, కార్పొరేట్స్ వాలంటీర్స్ మీద ఉందని కూడా తెలియజేస్తూ ఇది ఎటువంటి చెడు దుష్ప్రచారాలకి పోకూడదని ఒక ఆలోచనతోటి ఏ ఇప్పుడున్నటువంటి కుటుంబాలన్నింటిని కూడా ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం అయి ఉన్నాయని అదేవిధంగా కానీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ జీవన ఉపాధిని ఏ విధంగా జీవిస్తున్నారని అని తెలుసుకోవడానికి మాత్రమే ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మన మీ ప్రతి హౌస్కి వచ్చిన వాళ్ళకు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా నేను కోరుకుంటూ ఈ సర్వేని విజయవంతంగా పూర్తి చేసే విధంగా ప్రజలు కానీ కార్పొరేటర్స్ కానీ దీంట్లో భాగస్వాములు కావాలని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్, 666 రూపాయలకే మోడీ టీ షూ ఫ్యాన్సీ సారీస్,
సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకి 2 ప్లాస్ సైజ్, 499 రూపాయలకి 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.